రైట్. ఇంకో కానీ ఇక్కడ ఒకటి ఎలక్షన్స్ చెప్పను లో అండి, కానీ అంటే కొంతమంది ఉంటారు ఒక రకంగా మీకు పట్టు పరుపులు లేదంటే ఇవన్నీ ఇస్తాము అన్నా సరే అవి కోరుకోరు. కొంతమంది ఏదో కష్టపడడానికి ఇంకేదో సేవ చేయడానికి కోరుకుంటారు. మనం చూసిన చాలామంది విషయాల్లో అంటే మనం ఒక రామదాసు, ఒక అన్నమయ్య ఇలాంటి వాళ్ళని చూస్తే అంటే నిజానికి బండి సంజయ్ గారి నేచరు నీకు అంటే ఒక పెద్ద శాఖ కావాలా లేదంటే పార్టీని ఇక్కడ ఉత్తేజపరిచేలా ఇక్కడ ఇక్కడ మేజర్ రోల్ ఇచ్చి పార్టీని చేయాలా అంటే ఆయన ఏం అడుగుండేవాళ్ళు కదా అసలు. ఆయన అంటే నాకు మీరేమంటారు నిజంగా ఆయన ఇదే అడిగితే ఆయన ఏం కోరుకునే మనిషి అంటారు? ఆయన పార్టీని ఉర్రూతలుగించి మళ్ళీ పార్టీకి పని చేయడానికి. అవును 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 ఆయన అంటే ఆయన నేచర్ ఆయన స్వభావము ఆయన మనుషులతో కలుసుకొని వెళ్ళే విధానం అయితే అంతే. ఇంకా ఇంకా చాలా భావోద్వేగం కల మనిషి, చాలా ఎమోషనల్ మనిషి. ఎవరినైనా చాలా ఇష్టంతోనే పలకరిస్తారు. గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కదా అవును అవును చిన్న కార్యకర్త నుంచి. ఇంకోటి ఏంటంటే లక్ష్మి గారు తనలో ప్రతి కార్యకర్తనైనా నాయకునైనా లేకపోతే మధ్యంతర నాయకులైనా అంటే హైరార్కీలో ఎక్కడున్నా గానీ వాళ్ళని పలకరించినప్పుడు వాళ్ళనే పలకరిస్తున్న ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ప్రతి మనిషికి అంటే వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇష్యూస్ ఏందో లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో దాన్ని స్పెసిఫిక్ గా చిత్రీకరించి మాట్లాడతారు. అంటే లైక్ హీ విల్ సెంటర్ ఇట్, హీ విల్ సెంటర్ ద ఇష్యూ అండ్ ద పర్సన్. అందుకోసం ఎవరితో మాట్లాడినా కానీ ఎట్లా అనిపిస్తుంది అంటే అరే మనతోనే ఇట్లా మాట్లాడరా అన్నట్టు అనిపిస్తుంది. సో హీ అందరినీ కలుపుకొని వెళ్ళే మనిషి అతను. సో అతని మీద అంటే అతనికి అతని కెరియర్ గ్రాఫ్ అయినా పొలిటికల్ గ్రాఫ్ అయినా అప్వర్డే ఉంటది, కానీ అటువంటి మనిషికి సాచురేషన్ పాయింట్ లేకపోతే కిందికి వచ్చడో ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే అలాంటి పర్సన్ ని మరి బీజేపీ దూరం అంటే ఈ బాధ్యతలు కాకుండా ఈ బాధ్యతలు ఇచ్చాను. కిషన్ రెడ్డి గారు కూడా ఏం తక్కువ కాదు, ఆయన సీనియర్ నాయకుడిగా రెండు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అటు ఆంధ్రాలోని అనేక నాయకులు కూడా చాలా దగ్గర వ్యక్తి, చాలా దగ్గర వ్యక్తి. బీజేపీ శ్రేణుల్లో చాలా మందిని అంటే చాలా మందిని బీజేపీ వైపు, ఈవెన్ దో బండి సంజయ్ గారు లాంటి వాళ్ళని కూడా బీజేపీ వైపు లాగడానికి ఆయన 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 ఒకప్పుడు చేసిన కృషి మేబీ ఆయన్ని ఇలా తీసుకొచ్చి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏది ఏం జరిగినా, గందరగోళం జరిగిందా, ఎవరైనా ఫిర్యాదులు ఇచ్చారా, లేదంటే ఎవరైనా వచ్చి నిజంగానే సాల్ట్ వేసారా పాలల్లో, ఏది ఏం జరిగినా ఇప్పుడు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బీజేపీ ఇన్ తెలంగాణ? మీకు రైట్ నౌ అసలు ఏ పొజిషన్ లో ఉన్నామంటే ఏమనిపిస్తుంది? బీజేపీ ఇన్ తెలంగాణ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ ఈ చేంజెస్ మార్పులు జరుగుతాయా జరగవా అనే అనే ఒక 1 మంత్ ఒక ఒక రకమైన వెయిట్ అండ్ వాచ్, స్లైట్ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అధిష్టానము రాష్ట్ర నాయకులకు అండ్ రాష్ట్ర నాయకత్వంలో కొత్త అధ్యక్షులు, దాని తర్వాత కొత్త అధ్యక్షులతో ఉన్న ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అందరూ చెప్తున్నది ఒకటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నెక్స్ట్ 4 నెలల్లో ఏమి చేయాలో అది మొత్తము చేసి తెలంగాణలో ఎలక్షన్స్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాం. ఎలక్షన్స్ కోసం అంటే కంప్లీట్ ఇష్యూ బేస్డ్ ఇష్యూ అటాక్ ని చేసే ఎలక్షన్ ప్రాపగాండా అండ్ ఎలక్షన్ ప్రిపరేషన్. సో ఇప్పుడు బీఆర్ఎస్ ని గద్దె దింపే ఆలోచన అప్పటి నుంచి అంటే లైక్ 3 ఏళ్ల నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే గట్టిగా ఉంది. సరే మధ్యన ఈ ఈ ల్యాక్ ఆఫ్ క్లారిటీ తోని కొంచెం అది డైల్యూట్ అయినా గానీ ఇప్పుడు వచ్చిన క్లియర్ క్లారిటీ అంటే అధిష్టానం నుంచి అయినా స్టేట్ నాయకుల నుంచి అయినా వచ్చే క్లియర్ క్లారిటీ వీఆర్ హియర్ టు డూ వార్ ఫర్ ద నెక్స్ట్ 4 మంత్స్ బీఆర్ఎస్ ని గద్దె దింపేదాకా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఇది ఉట్టిగా నామ మాత్రము ఒర్రుడు లేకపోతే ఘర్షణ కేసుడు కాదు, కంప్లీట్ అబ్సల్యూట్ ప్రొఫెషనల్ ఇష్యూ బేస్డ్ అటాక్ అంటిల్ వి రీచ్ ఎలక్షన్స్. సో అదే మా స్ట్రాటజీగా అధిష్టానం మాకు ఇచ్చిన నమ్మకము అండ్ స్టేట్ అధిష్టానం కూడా. అంటే
చాలా మంది ఏమంటారంటే కిషన్ రెడ్డి గారు సౌమ్యులు లేకపోతే అతనికి బండి సంజయ్ గారంత అగ్రెషన్ అంటే ఎప్పుడు అగ్రెషన్ అవసరం లేదండి అండ్ కిషన్ రెడ్డి గారు అంటే నేను దగ్గర ఉండి చూశాను అవసరం ఉన్న రావాల్లో అతను చాలా అగ్రెసివ్ గా ఉంటారు సరే అతను ఆ సౌమ్యులు అండ్ 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 చాలా డిగ్నిఫైడ్ మనిషి కానీ దాన్ని అంటే డిగ్నిటీ డిగ్నిఫైడ్ మనిషిని ఒక ల్యాక్ ఆఫ్ అగ్రెషన్ అనే అనడానికి లేదు అతను ఇష్టం వచ్చినట్టు పుష్య పదజాలం వాడడు అండ్ చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు సో అంత మాత్రాన అంటే ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లయిపోయినాయి అంటే నువ్వు ఎవర్రా అంటే నువ్వు ఎవర్రాకి వచ్చేసినాయి సో పదజాలం వాడితేనే అగ్రెసివ్ పెట్టినాయి ఐ కంప్లీట్లీ డిసగ్రీ కిషన్ రెడ్డి గారు ఇస్ అ సీజన్ పాలిటిషియన్ ఆఫ్ లాస్ట్ 3 elections అంటే 3 times ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా ఉండే ఇది 4th time ఈ 4th time కూడా ఎలక్షన్స్ లోకి అధిష్టానం నుంచి వచ్చిన సంకేతం అయితే మీరు చెయ్యండి మేము మీతో ఉన్నాము సో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అందరూ అంటే రాష్ట్ర నాయకత్వము ప్లస్ మేము అందరం కలిసి అదే ఫోకస్ తోని ముందటికి వెళ్తామండి ఓకే సో ఓకే ఎంత ఫోకస్ తో వెళ్ళినప్పటికీ ఆఫ్టర్ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పుంజుకుంది కాంగ్రెస్ అసలు అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోన అవసరం లేదు అన్నట్టుగా సర్వేలు కానీ పార్టీలోకి వెళుతున్న వలసలు కానీ ఇవన్నీ కనబడుతున్నాయిగా లేదు లక్ష్మి గారు ఎప్పుడు అంటే నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాననే చెప్తలేను కాంగ్రెస్ గురించి మీకు చెప్తాను కాంగ్రెస్ ని నేను లోపల నుంచి చూశానండి అంటే కూటమి అంటే కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందో లోపల నుంచి చూశాను కాంగ్రెస్ లో ఏ నేతకు ఒక ఐడియాలజీ అనేది ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ కి ఒక ఐడియాలజీ లేదు దాంతో పాటు ప్రతి నేత అంటే కాంగ్రెస్ లో ఒక్క చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇద్దరు చీఫ్ మినిస్టర్లో ముగ్గురో కాదు అందరూ 15-20 మంది చీఫ్ మినిస్టేరియల్ క్యాండిడేట్స్ ప్లస్ ఎలక్షన్ కి వచ్చేసరికి కాంగ్రెస్ కాంగ్రెస్ ని ఓడగొట్టుకుంటుంది అది కూటమిలో ఏం జరిగిందో అదే జరగబోతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు కూడా చక్కగా అర్థమైపోయింది ఏంటంటే కాంగ్రెస్ కి ఓటు బిఆర్ఎస్ కి సీట్ అవుతుంది అని చెప్పేసి లాస్ట్ కి ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ గెలవడం అనేది లోకల్ సిచ్యువేషన్స్ లోకల్ కాడర్ అండ్ లోకల్ ఇష్యూస్ మీద అండ్ ప్లస్ కర్ణాటకలో ఎప్పుడు 5 ఏళ్ల కన్నా ఎక్కువ ఏ పార్టీని ఉండనివ్వలేదు సో ఇట్ ఈస్ అ రిటెన్షన్ దట్ భారతీయ జనతా పార్టీ వాంటెడ్ కానీ కర్ణాటకని తెలంగాణలో ఎమ్యులేట్ చేస్తాము ఏం అట్లనే ఎమ్యులేట్ చేస్తాము అనేది మూర్ఖత్వం ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కరెక్ట్ ఎలక్షన్ టైం కి ఒక్కోళ్ళనొక్కోళ్ళు గుంజే ప్రయత్నంలోనే ఉంటారు అండ్ ప్లస్ కాంగ్రెస్ లో వలసలు బీభత్సంగా ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ బిఆర్ఎస్ లోకి ఉంటాయి కాంగ్రెస్ కూడా అంత అంటే ఎన్నిసార్లు ఓడిపోయినా లేదని ప్రాంతీయ పార్టీలు 10 ఏళ్ల తర్వాత ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఏ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ ని విడదీసి చూడలేమేమో భారతదేశంలో మేబీ ఖచ్చితంగా చూడలేము కానీ కాంగ్రెస్ కి గెలవాలనే ఒక 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 ఐడియా ఐడియాలజీ ఉండాలి కదా లక్ష్మి గారు కాంగ్రెస్ అది లేదు అంటున్నాను కూటమిని నేను దగ్గర లోపల నుంచి ఉండి చూశాను లక్ష్మి గారు వాళ్ళు అంటే కూటమిని కేసీఆర్ దగ్గర ఉండి కూటమి అనే ఒక ఒక భూతాన్ని క్రియేట్ చేసి కూటమిని కూల్చేశారు అదే జరిగింది లాస్ట్ టైం అదే జరిగింది ఈసారి కూడా కూటమి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ గారు లేరుగా కేసీఆర్ కాంగ్రెస్ ని సెపరేట్ చేయడానికి వీలే లేదు వాళ్ళకు 22 ఏళ్ల అన్యోన్య దాంపత్యం ఉంది సో కేసీఆర్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కేసీఆర్ రైట్ కూటమిని ఎస్టాబ్లిష్ అంటే 2018 లో కేసీఆర్ గారు డిజాల్వ్ చేయగానే ఒక కూటమి అనేది ఒకటి ఒక ఐడియా వచ్చింది ఆ కూటమిని క్రియేట్ చేసిందే కేసీఆర్ గారు ఆ కూటమి కాకుండా లాస్ట్ రోజు లాస్ట్ డే బి ఫామ్ ని గుంజుకొని పోయేంత వరకు కూడా కూటమి కాకుండా చేసిందే కేసీఆర్ గారు కూటమి బీభత్సంగా భయంకరంగా ఓడిపోవడానికి కారణమే కేసీఆర్ గారు సో కాంగ్రెస్ అండ్ కేసీఆర్ వర్క్ టుగెదర్ అంటే దేర్ ఇస్ వాళ్ళిద్దరిని విడివిడిగా చూడడానికి వీలేదు
సరే కాంగ్రెస్ కేసి ఇప్పుడు 2014 లో అరే కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది కానీ కేసీఆర్ దాన్ని హన్నుకెళ్ళాడు ఎలక్షన్స్ గెలిచాడు అంటే అది కానే కాదు కేసీఆర్ కాంగ్రెస్ కేసీఆర్ కి ఎలక్షన్ తెలంగాణ 2014 లో ఒక పల్లెంలో వడ్డించింది కేసీఆర్ దాన్ని తీసుకున్నాడు కాంగ్రెస్ మీద ఆముద్ర ఉన్నట్టు బీజేపీని ఈ స్థాయికి ఒక పళ్ళెంలోకి తీసుకొచ్చిన బండి సంజయ్ పక్కన పెట్టారు కాబట్టి ఈ ఇంపాక్ట్ రేపు ఎలా ఉంటుందో చూద్దామండి. ఎనీవే థాంక్యూ. అది సర్టెన్లీ విల్ సీ మేడం. ఇది ఈ టైం లో అవసరం. థ్యాంక్ యూ రచనా రెడ్డి గారు, థ్యాంక్ యూ మీ సమయాన్ని ఇచ్చినందుకు. రైట్, ఎనీవే ఏం జరగబోతుందో చూడాలి. రాజగోపాల్ రెడ్డి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటే ఇంకా పార్టీ కార్యకర్తలు బండి సంజయ్ గారి విషయంలో ఏ స్థాయిలో నిరుత్సాహానికి గురయ్యారు అనేది స్పష్టంగా కనబడుతుంది. బట్ కిషన్ రెడ్డి గారు దీన్ని అంతటినీ కూడా ఎలా సవరించుకొని మళ్ళీ పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తారు తెలంగాణలో అనేది చూడాలి. రైట్, ఇప్పుడు ఒక దీని గురించి మాట్లాడదాం. ఇక ఏపీ డిబేట్లో కూడా వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళ గురించి మాత్రమే చర్చలు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే నిజంగా ఒక సామెత ఉంటుంది, రెండు కప్పులు కలిస్తే మూడో వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అని. అంటే ఇద్దరు ఆడవాళ్ళ మీద ఒక పెట్టిన సామెత వాళ్ళు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత